స్టెమ్స్ అనేవి రీపోటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా నేను రెండు మందారం మొక్కల్ని స్టెమ్స్ రీపోటింగ్ చేస్తాను అనేసి. సో ఒకసారి ఇటు చూడండి, మనకి లోపల ఉండేసరికి దాని మొత్తం కొలత అనేది తెలియలేదు కదా. సో చూడండి కింద ఏమో ఇది మొత్తం కూడా పైనుంచి చూపిస్తానండి, కింద నుంచి పైదాకా ఎంత పెద్ద చెట్టు చూడండి. సో ఓన్లీ రెండే రెండు కొమ్మలు ఉన్నాయి, ఒక కొమ్మని నేను రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. సో రిపోర్టింగ్కి మట్టి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా కలిపి పెట్టేశాను. ఇందులో వచ్చేసి 50% సీ శాండ్ ఉంది, అదేవిధంగా 30% గార్డెనింగ్ సాయిల్, 20% వచ్చేసి మనకి పశువుల ఎరువు కౌ మాన్యూర్, ఇంకా 10% వచ్చేసి కోకోపీట్, ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో సేమ్ టబ్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్, అలాంటి టబ్బే. ఇందులో మధ్యకి హోల్ చేసేసాను, హోల్ చేసేసి కిచెన్ వేస్ట్ మొత్తం కూడా వేశాను. ఒక చిన్న రాయి పెట్టి కిచెన్ వేస్ట్ మొత్తం వేశాను. యాక్చువల్గా నేను ఈ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, ఆ వీడియో మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు ఇలా యూజ్ అయింది, మనకి కంపోస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న మట్టి మొత్తం కూడా ఇందులో ఫిల్ చేసేసుకుందాము. ఆల్రెడీ నేను ఇక్కడ ఇలా ఫిల్ చేసి పెట్టేశాను చూడండి, అదేవిధంగా ఇందులో ఫిల్ చేసేద్దాం. సో ఇలా సెట్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి ఇలా వంగేసి మొక్క మొత్తం కూడా లోపలికి పెట్టేస్తున్నాము. మన ఆకులు అడ్డం వస్తే అవి తుంచేసేయండి. సో ఫ్రెండ్స్ ఇలా అనేది రీపోటింగ్ చేయడం జరిగింది. సో ఇలా వంచేటప్పుడు ఇక్కడ అనేది కొంచెం వంగింది. సో చూస్తున్నారా ఇక్కడ, సో ఇక్కడ మనం మట్టి పెట్టేస్తే ఇక్కడ నుంచి కూడా వేళ్ళు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో చూడండి ఒక కొమ్మతోటి పెట్టాను. ఇలాగా వాటరింగ్ చేద్దాం. సో ఇలా కట్టేయడం జరిగింది. ఇందులో కూడా మనకి సేమ్ సాయిల్ ఉంది ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తానికి ఇలా రిపోర్టింగ్ చేసేసాము. దీని ఫ్లవర్ ఏది, సో ఈ ఫ్లవర్ని కట్ చేసేసారు ఫ్రెండ్స్, ఇదిగోండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో, చూస్తున్నా కదా ఎంత హైట్ ఉందో. అటు చూడండి మనకి థర్డ్ అంతస్తు, మనం అంటే మనం సెకండ్ అంతస్తులో ఉన్నాము. సో మనకి థర్డ్ అంతస్తు వరకు కూడా వెళ్తుంది చెట్టు. సో నైట్ అయిపోతుంది, ఇంకా దీన్ని కూడా రిపోర్టింగ్ చేసేద్దాం. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము మొత్తం కూడా. సో ఇలా పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్, గట్టిగా అద్దండి. మనము ఏదైనా కూడా గ్రాఫ్టింగ్ మొక్క అయినా కూడా స్టెమ్ అయినా కూడా పెట్టుకునేటప్పుడు గట్టిగా అద్దాలి. సో ఇక్కడ చూడండి మనకి ఇంకా ఇక్కడ ఉన్నాయి. సో మీరు స్టెమ్స్ కట్ చేసేసి అవి మొత్తం కూడా రిపోర్టింగ్ చేయొచ్చు కదా అని అనుకుంటారేమో, అలా కూడా చేయొచ్చు. నేను ప్రతిసారి ప్రాసెస్ ఇలానే చేస్తాను, అందుకోసమని మీకు కూడా ఇలానే చూపిస్తున్నాను. అంటే మీరు చూసారు కదా మన పుదీనా చెట్టు కానివ్వండి, మరవం చెట్టు కానివ్వండి, నేను అలానే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇలాగా మందారం చెట్టు. సో అది చేద్దాము. ఇది మళ్ళీ కట్ చేసి పెడదామా అనిపిస్తుంది, మరి చూద్దాము. మరి కింద బుషీగా లేకుండా మనకి కింద మొత్తం కూడా పెద్ద లావు కాడులు, ఇంకా పైకి వచ్చేసరికి స్టెమ్స్ ఇలాగా పైన బుషీగా వచ్చేసింది ఇది మొత్తం కూడా. సో చూద్దాం. సో ఇక్కడ ఒక స్టెమ్ కట్ చేసి కూడా పెడతాను ఫ్రెండ్స్, కట్ చే. సో చూసారా కట్ చేసేసాను. ఇలా క్రాస్ కటింగ్ చేయండి, మీరు క్రాస్ కటింగ్ చేయాలి. ఇదిగోండి కనిపిస్తుందా ఎంత పెద్ద స్టెమ్. సో ఇప్పుడు దాన్ని కూడా ఇందులో పెట్టేద్దాము. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్. సో కొంచెం కలబంద కట్ చేసేసుకుందాం. కింద ఉంది ఫ్రెండ్స్ కలబంద,
నేను ఇంకా కిందకి వెళ్ళలేక తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, సో ఈ జెల్ని అక్కడ అప్లై చేసేసేయండి. అదేవిధంగా మనం కట్ చేసిన దగ్గర కూడా ఈ జెల్ని అప్లై చేద్దాం. సో ఇలా మట్టిలో పెట్టేసేయండి. మనకి స్టెమ్స్ రీపాటింగ్ నుంచి ఎక్కువ గ్రోతింగ్ చేసుకోవాలంటే సీ శాండ్ పర్సంటేజ్ అనేది హైలో ఉండాలి, ఎక్కువ ఉండాలి. సో నేను చెప్పిన మెజర్మెంట్తో సాయిల్ మిక్స్ చేయండి ఇలా స్టెమ్స్ కటింగ్ రీపాటింగ్కి, ఓకేనా? సో ఇక్కడ అప్లై చేద్దాం అలోవేరాని. సో చూడండి ఫ్రెండ్స్, మనము ఇక్కడ నుంచి డైరెక్ట్ వేరే ఒక మొక్క నుంచి ఈ మొక్కకి రిపోర్టింగ్ చేయడం జరిగింది. సో ఇదిగో చూడండి, లైన్ క్రాస్ అనేది ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కొమ్మ కట్ చేసి రిపోర్టింగ్ చేయడం జరిగింది. దూరం నుంచి చూపిస్తాను. సో ఆ హైట్ కోసం నేను ఇలా పైన పెట్టాను. వన్స్ రూట్స్ అనేవి ఫామ్ అయిపోయిన తర్వాత, కట్ చేసిన తర్వాత మనం కింద పెట్టేసుకుందాము, ఓకేనా? సో చూడండి, సో మనము ఇలా రిపోర్టింగ్ చేసేసుకున్నాము. ఇంకా మనకి ఇంకో కొమ్ము ఉంది ఇక్కడ మొత్తం కూడా, ఇవి రెండు అనేది మనం రిపోర్టింగ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది ఇంకో కొమ్ము ఉంది. సో ఇది రూట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి రిపోర్టింగ్ చేద్దాము. సో మొత్తానికి రెండు అనేది రిపోర్టింగ్ చేశాను. ఇక్కడ అనదర్ది చూపిస్తాను రండి. సో ఇదిగోండి చూడండి, మొత్తం ఇలా అయితే నేను రిపోర్టింగ్ చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అలా అయిపోతుంది, 8 కాదు 7 ఏమో తెలీదు, నేను చూడలేదు. సో రాత్రి అయిపోయింది, చూస్తున్నారు కదా, మొత్తం రాత్రి అయిపోయింది. అందుకనేసి రిపోర్టింగ్ అనేది ఇక్కడితో ఆపేస్తున్నాను. నేను ఇంకా మర్వం కొంచెం రిపోర్టింగ్ చేయాలి. అదేవిధంగా మందారం మొక్కకి ఇంకో మందారం మొక్క ఉంది ఫ్రెండ్స్, దానికి బర్డ్స్ అనేవి ఏమీ రావట్లేదు. అందుకనేసి సెకండ్ టైం రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి కుదిరితే ఈరోజే చేసేస్తాను, అంటే వీడియో అయితే తీయను, చూద్దాము. కుదిరితే లేకపోతే రేపు అయితే వీడియో అయితే కంపల్సరీగా తీస్తాను. సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ అనేది మనకి లభిస్తుంది అన్ని యూస్ఫుల్ వీడియోస్. అదేవిధంగా సింపుల్గా ఆర్గానిక్గా మనము ఇళ్లలో ప్రతిరోజు పువ్వుల్ని ఇష్టపడే వాళ్ళు, ప్రతిరోజు మీకు పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా రావడం జరిగింది మనం ఇచ్చే ఆర్గానిక్ సాలిడ్ ఫర్టిలైజర్స్ వలన. ఎన్పీకే అనేది ముఖ్యం, అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము బయట ఎక్కువ ఖర్చు పెట్టకుండా. సో ఓకేనా, సపోర్ట్ చేస్తారు కదా, మళ్ళీ కలుద్దాం.